ஞாசனா? ஈவினிங் டைம்ல தான் எதுன்னு ஸ்நாக்ஸ் எடுத்தமணி கொடுக்கிட்டு பஜ்ஜி எடுத்தமணி ரெடி చేసా வீட்டுக்கு. బయట వెదర్ ఏమో చల్లగా బాగుంది, అందుకని కొడుకుడు బజ్జీ వేస్తే తింటావుగా. కొంచెం ఆయిల్ వేయాల్సింది. ఎప్పుడు వేసావు మేనేజ్? చిన్నగా ఏలు పోయి దాంట్లో పడతాయి. ఏం చేస్తున్నావు చూడు చాకో, చూడు 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 చాకో, అదిగో అదిగో ఏదో పెట్టుకోండి చూడు, అట్లా అదేం కాదుగా. మా ఏంది చూడు ఏందుకు అది ఒరే తీరా తీరా. ఏం ఉడకనే మాడిని నూనె బాగా కాలింది. కాలే మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, అందుకని స్నాక్స్ తింటాదని ఇవి చేసి పెడుతున్నాను. తనకి ఇది ఆయిల్ బాండీలో ఆయిల్ వేసి చేసేటప్పుడు ఏదో జాగ్రత్తలు చెప్తా అన్నావుగా మన సబ్స్క్రైబర్స్కి. ఏముంది అదిగో నేను వేస్తున్నాను కదా, ఇప్పుడు కిందకి వేసేటప్పుడు ఈ వేళ్ళ మీద పడతాయి కదా, చాలా జాగ్రత్త. మరి అంత పైన వేసిందా పడతాయి మీద, కొంచెం చిన్నగా దాన్ని వదిలేటప్పుడు చిన్నగా వదిలితే మన మీద నూనె అనేది చిందకుండా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ ఫ్లేమ్ ఉంది కదా, అది ఆల్మోస్ట్ సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే అది ఎక్కువ ఏంటంటే ఆయిల్లోకి వచ్చేసింది అంట మంట. ఎక్కడ విన్నాను నేను ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటర్ డ్రాప్స్ అనేవి పడకుండా చూసుకోండి. నూనెలో వాటర్ ఏమన్నా పడిందంటే ఇంకంతే. ఇంకోటి ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలని దగ్గరికి రానివద్దు, వంట వంట నూనె వంట అయిపోయిన తర్వాత చల్లారేటప్పుడు అక్కడ పెట్టేసి వదిలేస్తారు కదా. పసిపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఏదన్నా పిల్లలకు అందకుండా దూరంగా పెట్టండి, ఎందుకంటే ఏదన్నా ప్రమాదం జరిగిన తర్వాత మనం బాధపడటం తప్పింగ్ చేసేది ఏమి ఉండదు. గుడ్డుతో కూడా చాకో రెడీగా ఉందిగా తినడానికి. లెమన్ అవి ఉంటే ఇంకా బాగుండేది. చాకో చాకో ఇటు చూడమ్మా, చాకో మే చాకో చూడు తింటానంటుంది, ఇటు పెట్టు.
చాకో బాగున్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. చాకోకి ఇంకొకసారి పెట్టు, తిన్నదంటే రుచిగా ఉన్నట్టే. లేదా చాకో ఏదన్నా బాగాలేకపోతే అసలు దగ్గరికి కూడా వెళ్ళిపోయేది ఒకరో తిని. అమ్మా తిను, ఒరే ఒరే అందరు చూస్తున్నారు, తినరా ఒకసారి కన్నా, ఒరే ప్లీజ్ రా. నేను పెడితే 4 సార్లు తింది ఆపిల్కి, నా కొంచెం తినగానే ఎక్కువ వేసినట్టున్నా. చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో అదే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటాయి. బయట మొబ్బట్టినట్టు వాన పడేలా ఉంది, వాన వేడివేడికి చేసుకుని తింటే బాగుంటుందని చేశాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కేసి బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి.